మొన్న మధ్యనే కొత్త కుర్రోళ్ళు గ్రామ సచివాలయ ఉద్యోగాల్లోకి వచ్చారు వచ్చినటువంటి వాళ్ళకి రోజు పని ఉంటుంది ఆదివారం పూట సెలవు ఉంటుంది అలాగే వీళ్ళు ఎలాగనుకుంటారంటే ప్రభుత్వ ఉద్యోగాలు అంటే సాధారణంగా యూత్కు బోల్డ్ అని సెలవులు ఉంటాయి ఇవన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సెలవులే ఉండవు అట్లాగే కీలకమైనటువంటి సందర్భాలు ప్రతి ఉద్యోగి రోడ్డు మీదకి వచ్చి పనిచేయాలి సాధారణంగా మనకి ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉన్నటువంటి ఒక ఫీలింగ్ ఏంటంటే వాళ్ళందరూ రిలాక్స్ అనేటువంటి అది నిజంగా అట్టు ఉండదు అందరికీ ఉండదు కొంతమంది పని దొంగలు ఉంటారు బట్ ఎక్కువ మంది కష్టపడి తీరతారు కష్టపడక తప్పదు కష్టపడితేనే వాళ్ళకి ఆ విధంగా నడుస్తూ ఉన్నారు వాళ్ళకి ఎదవరకు ఉన్న ఫెసిలిటీస్ కూడా లేవు అయితే కనుక వాళ్ళు పెన్షన్ వాళ్ళు మరణించేటటువంటి సందర్భానికి మళ్ళీ వాళ్ళ భార్యకి పెన్షన్లు అట్లాగే వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి లంసం అమౌంట్ ఆ తర్వాత వాళ్ళకి నెలవారాయి అందులో చివరి జీతంలో సగం డబ్బులు దాకా వస్తూ ఉండటం ఇవన్నిటితో ఆనాడు మేము మనం ఎంత ఎందుకు అంటే దీనికోసం భవిష్యత్తు వరకు కూడా మనకు బాగుంటుంది అన్నట్టు ఇవాళ చూస్తే సిపిఎస్ లాంటి సిస్టమ్స్ వచ్చాక ఓ రకంగా పెన్షన్ ఇవాళ వృద్ధులకి ఇచ్చే పెన్షన్ లాంటి అమౌంట్ కొంచెం ఎక్కువ వస్తుంది అంతకు మించి ఏం లేదు పాత ఉద్యోగుల వరకు ఓకే ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులకి అయితే అలాంటి పరిస్థితి కాబట్టి క్రమంగా ఉద్యోగులలో ఒక నిరాసక్త అయితే పెరుగుతున్న కారణం ఉద్యమాల కారణం కూడా అదే అయితే వీళ్ళకి పాపం ఉద్యోగాలు అయితే ప్రభుత్వ ఉద్యోగాలు కొంతమంది సాఫ్ట్వేర్లు వదిలేశారు లేకపోతే టీచింగ్ వదిలేశారు అనేక రకాల ఉద్యోగాలు వదిలేసి ఉద్యోగం చేస్తూ ఉన్నారు బాగానే ఉంది కాకపోతే సమస్యల్లా వీళ్ళకి ఇట్లా అనుకుని వచ్చారు ఇప్పుడు మొన్న ఆగస్ట్ పదిహేనో తారీఖు స్వతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవం అంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ అటెండ్ అవ్వాలి ఏది అందులో గ్రామ సచివాలయాలు వీటి దగ్గర అంటే అందులో ఈసారి ఏంటి డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నారు దానికి ఆయి వాళ్ళ సెలవే కదా రోజు అయితే కనుక తొంభైయ్యాలా లేకపోతే కనుక మిస్ అయిపోతుంది కాబట్టి ఆగస్టు పదిహేను రోజున ఎందుకు లేని చాలామంది రాలేదు ఆఫీసులకి ఇప్పుడు వాళ్ళకి తిరుపతిలో జీతాల కోసేశారట దీంతో వాళ్ళకి అర్థం కాలే చాలామంది ఆగ్రహం వ్యక్తం చేయడం మీడియాలో ప్రొజెక్ట్ కావడం ఇది తాజాగా జరుగుతున్నటువంటి సంచలనం ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు పొంది రెండో జీతం అందుకున్న తిరుపతి నగరపాలక పరిధిలోని వార్డు సచివాలయ ఉద్యోగులకు అధికారులు షాక్ ఇచ్చారు ప్రభుత్వం నిర్దేశించిన పౌరసేవల లక్ష్యాన్ని చేరుకోలేదని పేర్కొంటూ ఆగస్టు నెలకు సంబంధించిన జీతంలో ఒక రోజు మొత్తాన్ని తగ్గించి ఉద్యోగుల ఖాతాకి జమ చేయడం చర్చనీయాంశమైంది అసలు సంగతి ఏంటి అని ఆరాధిస్తే అందులో చాలామంది స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కాలేదు మొత్తం వీళ్ళేమో ఈనాడు ఎనిమిది వందల తొంభై మంది ఉద్యోగులు పనిచేస్తుంటే మూడు వందల మందికి పైగా జీతంలో కోత వేశారని చెప్పి చెప్తుంటే ఈనాడు చెప్తూ ఇదే వీళ్ళు అధికారులు చెప్తుంది స్వతంత్ర వేడుకలకు ఆదరణ ముప్పై మంది ఉద్యోగులకు మూడు రోజుల జీతం కోత పెట్టారన్నటువంటి దీని మీద నగరపాలక అదనపు సంబంధించిన సునీత మాట్లాడుతూ జీతాల్లో కోత వాస్తవమే వార్డు సచివాలయ ఉద్యోగుల వినతిని కమిషనర్ అనుపమాంజలి దృష్టికి తీసుకెళ్తే తిరిగి చెల్లించేందుకు అంగీకరించారు స్వతంత్ర వేడుకలకు రాని వాళ్ళకి మాత్రం కోత విధించిన మొత్తాన్ని తిరిగి చెల్లించబోము ఇది అంటే వేరే వాటిని కింద కట్ చేసిన వాటినేమో ఇస్తారు స్వతంత్ర దినోత్సవ వేడుకలకి రానటువంటి వాళ్ళకి మాత్రం కోత పెడతారు అన్నటువంటిది ఇప్పుడు దీని మీదన పెద్ద చర్చ నడుస్తుంది